మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. అంటే ఇంత చలికాలంలో కూడా తమిళనాడుని వర్షాలు ఇంకా వదిలిపెట్టేలా కనిపించడం లేదు. మొన్ననే చూసాం వరద మొత్తం చెన్నైని ఊడ్చేసింది. ఇప్పుడేమో దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి కంటిన్యూస్ గా. ముఖ్యంగా ఆరు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. దామరభరణి నది ఉధృతితో జల దిగ్బంధంలో ఉంది తిరునల్వేలి. పూర్తిగా నీట మునిగింది తూత్తుకుడి పట్టణం. సౌత్ తమిళనాడులోని తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాలు వరదలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నాలుగు జిల్లాల్లో స్కూళ్లకి కాలేజీలకి సెలవు ప్రకటించారు. ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి. విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్ ని ముంచెత్తింది వరద. పలు చోట్ల ధ్వంసమైంది రైల్వే ట్రాక్. ముందుగానే గుర్తించి రైళ్లు ఆపడంతో పెద్ద ముప్పే తప్పినట్లయింది. రైళ్లలోనే ఉండిపోయారు వందల మంది ప్రయాణికులు. హెలికాప్టర్ ద్వారా వారికి ఆహారం అందిస్తున్నారు రెస్క్యూ టీం. తూత్తుకుడి జిల్లాలోని శ్రీకుంఠం రైల్వే స్టేషన్ ని వరద నీరు చుట్టుముట్టేసింది. దీంతో రైళ్ల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోగా వందల మంది ప్రయాణికులు స్టేషన్లోనే చిక్కుకుపోయారు. మట్టి కోత కారణంగా శ్రీవైకుంఠంలో రైల్వే ట్రాక్ వంతరా కొట్టుకుపోయింది. సిమెంట్ స్లాబ్లు మాత్రమే ఉన్న ఇనుప ట్రాక్లు ప్రమాదకరంగా వేలాడుతూ కనిపించాయి. తిరునల్వేలి వెంకటేశ్వర ఆలయంలో ఐదడుగుల మేర నీరు వచ్చి చేరింది. వరద నీటిలోనే స్వామివారికి పూజలు జరుగుతున్నాయి. వర్షాల కారణంగా పాపనాశం, పెరుంజని, పెంచుపారే డ్యాంల నుంచి నీటిని విడుదల చేయడంతో తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోకి భారీగా వరద చేరి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తిరునల్వేలి జిల్లాలోని నంబియార్లో రికార్డు స్థాయిలో 28 సెంటీమీటర్లు, అంబసముద్రం, పాపనాశంలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరదలపై సీఎం స్టాలిన్ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజల్ని తరలించడానికి సిద్ధంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు తమిళనాడు సీఎం. స్క్రీన్ మీద మనం చూస్తున్నాం ఇదంతా దక్షిణ తమిళనాడు. దక్షిణ తమిళనాడులోని ప్రధానంగా ఆరు జిల్లాల్లో ఏ దాంట్లో వర్షాలు పడుతున్నాయో మనం ఫస్ట్ బాక్స్లో తెలుసుకోవచ్చు. పూర్తిగా ఊరు ఊరు మొత్తమే వరద నీటిలో మునిగిపోయింది. ఆ పెద్ద పెద్ద వెహికల్స్ అంటే లారీలు, ఒక ట్రాక్టర్ కూడా ఆ స్థాయిలో వరద వచ్చి చేరింది. ఇంకా ఏకంగా ఒక రైల్వే స్టేషన్లో వరద నీరు చుట్టుముట్టడంతో స్టేషన్లోనే ప్రయాణికులు ఉండిపోయారు. ఇట్లాంటి సీన్స్ మనం అరుదుగా చూస్తుంటాం. ఆ రైల్వే స్టేషన్లోనే అరుదుగా చిక్కుకుపోయారు. వారికి రెస్క్యూ టీం అక్కడ దాకా వెళ్ళి హెలికాప్టర్ ద్వారా వెళ్ళి వారికి ఆ ఫుడ్ సప్లై చేస్తోంది. అండ్ సెకండ్ బాక్స్లో మనం చూస్తున్నాం అక్కడ వరద నీటిలోనే దేవుడికి పూజలు కొనసాగుతున్నాయి. అక్కడ దాకా వరద వచ్చినా ఇక పూజలు మాత్రం ఆపడం లేదు. అండ్ ఇక థర్డ్ బాక్స్లో కూడా మనం చూస్తున్నాం ఎస్ హెలికాప్టర్ ద్వారా ఎవరైతే వరదలో చిక్కుకుపోయిన ప్రయాణికులు ఉన్నారో వారికి ఫుడ్ సప్లై జరుగుతోంది. గత 15-20 రోజులుగా మనం తమిళనాడుకు సంబంధించి వర్షాల గురించే మాట్లాడుకుంటున్నాం. మొన్నటికి మొన్న వరద వచ్చి చెన్నైని అసలు ఊడ్చిపాడేసింది. ఆ తర్వాత ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చిందో లేదో మళ్ళీ తమిళనాడులో భారీ వర్షాలు పడ్డం మొదలుపెట్టాయి. దట్టు సౌత్ తమిళనాడు. దేశమంతా చలితో వణికిపోతుంటే అప్పుడు తమిళనాడు వర్షాలతో బాధపడుతోంది.